పాండవులు 12 ఏళ్ళు వనవాసం చేసి 1 సంవత్సరం విరాటరాజు కొలువులో తమ అజ్ఞాతవాసాన్ని జయప్రదంగా పూర్తి చేసుకున్న తర్వాత కృష్ణుడి అధ్వర్యంలో ఉత్తర అభిమన్యుడి వివాహము జరుగుతుంది. కౌరవులతో సంధి ప్రయత్నం చేయాలి అని ధర్మరాజు ఆలోచన. మిగిలిన వాళ్లకు, అంటే ముఖ్యంగా భీముడికి, ద్రౌపదికి ఆ ప్రతిపాదన నచ్చదు. యుద్ధం జరగాలి, తన ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవాలి, దురాత్ములైన కౌరవ సోదరులందరినీ హతమార్చాలి అనే ఆవేశము భీముడివి. తనకు జరిగిన అవమాన భారాన్ని, తనపై జరిగిన దురాగతాలను మర్చిపోయి ఏమీ జరగనట్లుగా ఎలా ఉండాలి అనే ఆక్రోశము ద్రౌపదిది. ఎవరి భయాలు అనుమానాలు ఎలా ఉన్నా జరగబోయేదేమిటో కృష్ణుడికి తెలుసు. అందువలన ధర్మరాజు మాటను మన్నించి వారి తరఫున కౌరవులతో మాట్లాడతాడు, నచ్చ చెప్తాడు, సంధి ప్రయత్నాలు చేస్తాడు. కానీ మూర్ఖుల్ని ఎవరు మార్చగలరు? వారి వినాశనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకుంటారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిందంతా నిజానికి కృష్ణుడి ప్లాన్ ప్రకారమే. దుర్మార్గులైన రాజుల అంత మూకుమ్మడిగా జరిగి ధర్మ సంస్థాపనకు దారి ఏర్పడింది. ధర్మరాజు చక్రవర్తి అయి సోదరుల సహకారంతో ప్రపంచ శాంతిని ధర్మ పరిపాలన ద్వారా సాధిస్తూ ఉన్నాడు. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి. యుద్ధం పూర్తయ్యాక మొదట ఒకసారి కృష్ణుడు ద్వారకకు బయలుదేరడానికి సిద్ధపడ్డప్పుడు కుంతీదేవి అతని వియోగంతో తమ పరిస్థితి రెక్కలు తెగిన పక్షుల్లాగా అవుతుందని, ప్రతి క్షణము ఆపత్ సమయంలో తమను కంటికి రెప్పలాగా కృష్ణుడు కాపాడిన పరిస్థితులను గురించి తలుచుకుని ఆమె పరితపిస్తుంది. ధర్మరాజు కూడా మరికొంతకాలం తమతో పాటు ఉండమని కృష్ణుని వేడుకుంటాడు. ఆ సమయంలో ధర్మరాజు తన కారణంగా జరిగిన మారణ హోమాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉంటాడు. వేదవ్యాసుడు కృష్ణుడు ఎంత నచ్చ చెప్పినప్పటికీ అతన్ని సమాధానపరచలేకపోతాడు. అంటే కృష్ణుడి సమర్థత లోపమని కాదు, ఆ క్రెడిట్ భీష్ముడికి ఇవ్వాలి అని కృష్ణుడు ముందే అనుకున్నాడు. యుద్ధం పూర్తయ్యాక కూడా ఉత్తరాయణ కాలం కోసం చూస్తూ భీష్ముడు అంపశయ్య పైననే ఉన్నాడు. అతనికి ఇచ్ఛామరణం ఉన్న కారణంగా కోరినప్పుడు దేహత్యాగం చేయగలడు కదా. కాకపోతే తండ్రి లేని పిల్లలుగా అసహాయ స్థితిలో పెరిగినప్పటికీ ధర్మపరులు వీరులు ముఖ్యంగా కృష్ణుడి అండలో ఉన్నారు. అయినప్పటికీ అష్ట కష్టాలు పడ్డ ప్రియమైన పాండవులను తలుచుకుని అతడు దుఃఖంతో ఉంటాడు. అంత్యదశలో అతనికి ఆనందాన్ని కలిగించాలని కూడా కృష్ణుని మనసులో ఉంది. అందువలన ఇంద్రుడితో సమానమైన వైభవంతో ధర్మరాజు తగిన పాండవులతో కలిసి యుద్ధభూమికి కృష్ణుడు కూడా వెళ్ళి భీష్ముడిని పరామర్శిస్తాడు. భగవంతుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా, బంధువుగా తన ముందు నిలబడ్డ కృష్ణుడిని చూసి భీష్ముడు ఉద్వేగంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. కృష్ణుడి మాట ప్రకారం భీష్ముడు ధర్మరాజుని, అంటే అతన్ని పాసిఫై చేయటాను ఇవన్నీ కూడా మనకు తెలుసవన్నీ. మళ్ళీ కొద్ది రోజులు గడిచిన తర్వాత కృష్ణుడు తిరిగి ద్వారకకు ప్రయాణమైనప్పుడు అతనితో వియోగం ఎంత దుస్సహమైనప్పటికీ దీర్ఘకాలంగా ద్వారకానగర వాసులు, కుటుంబ సభ్యులు అందరూ అప్పటికే కృష్ణుడి రాక కోసం సుదీర్ఘ నిరీక్షణలో ఉన్నారు. అందువలన మనసు చిక్కబట్టుకుని వీళ్ళు, అంటే హస్తినాపుర వాసులు, వీడుకో చెప్తున్నారు. కృష్ణుడు సర్వరక్షకుడు అయినప్పటికీ అతని పైన గల ప్రేమ కారణంగా ధర్మరాజు చతురంగ బలాలను కృష్ణుడికి రక్షణగా పంపిస్తాడు. వారి అనురాగం గురించి తెలిసినవాడు కావటం వలన కృష్ణుడు కూడా అంగీకరిస్తాడు. మామూలుగా ఎవరైనా కుటుంబ సభ్యులు లేదా బంధువులు స్నేహితులు దూర ప్రయాణం చేస్తున్నప్పుడు సన్నిహితులంతా ఊరి పొలమేర వరకు సాగనంపి వెనక్కి తిరిగి వస్తారు. అదేవిధంగా కృష్ణుడితో పాటు బయలుదేరిన పాండవులు, ఇతర బంధుజనము ఊరి పొలమేరలు దాటాక కూడా అతనితో పాటు వెళుతూనే ఉన్నారు. చివరికి కృష్ణుడు వారికి నచ్చ చెప్పి వారిని వెనక్కి పంపించి తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాడు. ఢిల్లీ, పంజాబు, ఉత్తరప్రదేశ్, కురుక్షేత్రము, రాజస్థాను, మధ్యప్రదేశు, సౌరాష్ట్ర,
ఈ ప్రదేశాల గుండా ప్రయాణించి క్రమంగా గుజరాత్కి చేరుకుంటాడు. అంటే మనకు తెలుసు కదా, ద్వారక గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అప్పట్లో వీటి పేర్లంతా గురుజాంగల, పాంచాల, మత్స్య, సవీర ఇలా ఉండేవి. అయినప్పటికీ 5000 సంవత్సరాలకు పూర్వం కూడా ఈ ప్రాంతాలన్నీ ఉన్నాయి అని చరిత్ర ధృవీకరిస్తూ ఉంది. ద్వారకను ఆనర్త దేశం అని కూడా అనేవారు. నగర పొలిమేరకు చేరగానే తన రాకను తెలియజేస్తూ కృష్ణుడు శంఖారావం చేస్తాడు. తేషాం విషాదం శమయన్, తన ప్రజల విషాదాన్ని శమింపచేసేలాగా తన పాంచజన్యాన్ని కృష్ణుడు పూరించాడు. నిత్యము కృష్ణుడి దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ ఆయన శుభప్రదమైన మాటలను వినే భాగ్యానికి చాలా కాలంగా దూరమై విషణ్ణ హృదయంతో ఉన్న ద్వారకావాసులందరూ ఆ శంఖానాదం చెవుల్లో పడగానే అడిగో కృష్ణుడు వచ్చేశాడు వచ్చేశాడు అనుకుంటూ పరుగులు పెట్టారు. అంతేకాకుండా తమ శక్త్యానుసారంగా కానుకలు తీసుకుని అతన్ని ఆహ్వానించడానికి వెళ్తారు. ఇక్కడ కృష్ణుడిని పూర్ణకాముడు, ఆత్మారాముడు అని వర్ణించారు. కృష్ణుడెవరు? ఎవరికి ఏది కావాల్సినా కూడా స్వీయ శక్తితో నిరంతరం సమకూర్చేవాడు. సమస్త ప్రాణకోటికి తండ్రి, తనకు అన్నీ ఇచ్చే తండ్రికి తన వద్ద ఉన్నదాన్ని సమర్పించి గౌరవించే కొడుకులాగా పురజనులు సమర్పించినటువంటి కానుకలు సూర్యునికి దీపాన్ని అర్పించినట్లుగా ఉన్నాయి. సూర్యుడు తేజోరూపము, సకలమైన కాంతిని, తేజస్సు సూర్యుని శక్తి ఆధారం. అటువంటి సూర్యుడిని సేవించేటప్పుడు ధూపదీపాలు అర్పించటము తప్పనిసరి. అయితే సూర్యుని సేవించేవాళ్ళు భౌతికమైన ఏదో ఒక కోరికను ఆశించి అలా చేస్తారు. కానీ ఇక్కడ కృష్ణుడికి ఆత్మార్పణ చేస్తున్నట్లుగా వాళ్ళు కానుకలు సమర్పించటంలో భౌతిక లాభాపేక్ష లేకపోవటమే కాకుండా భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న నిష్కల్మషమైన ప్రేమ అనురాగాలకు చిహ్నంగా ఉంది. దివ్యమంగళ స్వరూపుడైన కృష్ణుడిని, అతని సుందరమైన వదనపు లాలిత్యాన్ని, మధురమైన చిరుదరహాసాన్ని దర్శించగానే వారికి ఒళ్ళు పులకించి గొంతు గద్గదికమైపోయింది. మాటలు పెగలటం లేదు. హర్ష గద్గదయా గిరా, గద్గదమైన స్వరంతో వాళ్ళు ఆనందంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఇలా అన్నారట: నీవు నిస్సందేహంగా విశ్వభావకుడివి, విశ్వాన్ని సృష్టించిన వాడివి. అటువంటప్పుడు అందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవము, బంధువు, సఖుడు అన్నీ నీవే. భగవంతుడిని శివ విరించి నుతం అంటారు. అంటే శివుడు, బ్రహ్మ కూడా అతన్ని స్తుతిస్తారు. స్వర్గాధిపతితో పాటు సనక సనందనాదులు, త్రైలోక్యవాసులందరూ కూడా నిన్ను సేవిస్తారు. ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే భౌతికమైనటువంటి లక్ష్యాలని ఎంతోమంది ఎన్నో పెట్టుకుని ఉండొచ్చు, ఎందరో వాటిని సాధించవచ్చు కూడా. కానీ అందరికీ చరమ ఆశ్రయం మాత్రము కృష్ణుడే. అతన్ని పొందడమే జీవిత సాఫల్యం. కృష్ణుడు భక్తులకు ఎంత సులభుడో ఇతరులకు అంత దుర్లభుడు. అతన్ని మనం గుర్తించలేము. ఆ శక్తి కూడా అతనుండి రావాల్సిందే. జ్ఞానంతో కానీ, ధ్యానంతో కానీ, యోగంతో కానీ అతడు దొరకడం వట్టి మాట. భక్తి ఒక్కటే దానికి దారి. కానీ భక్తి అనేది సెంటిమెంట్ కాదు, మనం చేసే పని, ఒక క్రియ. అందుకే ప్రభుపాద భక్తి సేవ అనే మాటను భక్తిని నిర్వచించడానికి ఉపయోగించారు. సేవ అత్యల్పం కావచ్చు, అనంతం కావచ్చు. ధనవంతుడు అంటే భగవంతుడు సేవాభావాన్ని చూస్తాడు తప్ప సేవ పెద్దదా చిన్నదా అని చూడడు. రామాయణం మనకు తెలుసు. హనుమంతుడు ఒక గెంతులో సముద్రం దాటి లంకకు చేరి సీతాదేవిని కలుసుకుని ఆమె నుండి చూడామణిని గుర్తుగా తీసుకురావటమే కాకుండా లంకా దహనం చేసి తన ప్రభువు యొక్క శక్తి సామర్థ్యాలను అంటే వాళ్ళకి శాంపుల్గా చూపించొస్తాడు. ఈ వానరులందరూ చిన్న పెద్ద అందరూ కలిసి రామనామాన్ని స్మరిస్తూ సముద్రం పైన వారధి కట్టారు. ఒక ఉడుత నీళ్ళలో తన దేహాన్ని తడుపుకుని ఇసుకల్లో పొర్లడము, ఒంటికి అంటుకున్నటువంటి ఇసుకని తీసుకెళ్ళి విదిలించటము. అది ఎన్నిసార్లు ఒళ్ళు వదిలిస్తే పిడిక ఇసుక రాలుతుంది. అయినప్పటికీ రాముడు దాని ఉత్సాహాన్ని, నిజాయితీని గమనించి దయతో దాని వెన్ను నిమిరి ఆశీర్వదించాడు. మనుషులే కాకుండా గజేంద్రుడి లాంటి జంతువులు కూడా భగవంతుడి అనుగ్రహాన్ని పొందాయి.
గజేంద్రుడు అంటే గుర్తొస్తుంది. మీకు మరి చెప్పానో లేదో జ్ఞాపకం లేదు, కేరళలో అంటే అక్కడ ఎక్కువ అన్నమాట ఈ ఏనుగులన్నీ, ముఖ్యంగా ఈ టెంపుల్స్లో అంతా చాలా ఎక్కువగా ఉంటాయి. గురువాయూర్ అని ఒక ఊరు ఉంది కేరళలో, అక్కడ కృష్ణా టెంపుల్ చాలా ఫేమస్. చాలా వరకు కేరళలో ఆలయాల్లో ఈ ఏనుగులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా గురువాయూరులో అయితే ప్రతిరోజు ఈ శయనారతిని ఏనుగుల పైనే జరుపుతారు. పద్మనాభన్ అని ఒక ఏనుగు, దానిపైన కృష్ణుడు అంటే కృష్ణుడిని అక్కడ గురువాయూరప్ప అంటారు. వేరే అంటే ఆ గురువాయూరప్పని ఆ పద్మనాభనాన్ని ఏనుగు పైన ఉంచుతారు. మళ్ళీ ఇంకా వెనకల మూడు నాలుగు ఏనుగులు కూడా నడుస్తూ ఉంటాయి. ఆ ఏనుగు ఎంత వినమ్రంగా ఉండేది అంటే, భగవంతుడిని పైన కూర్చోబెట్టేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ కదలకుండా అలాగే నిలబడి ఉండేది. అంతేకాకుండా దానికి సాధు లక్షణాలన్నీ ఉండేవట. భగవంతునికి నైవేద్యానికి వంట చేసే స్త్రీ ఒక ఆమె ఉండేటప్పుడు, అప్పట్లో ఆమెకు రెండేళ్ళు కొడుకు ఉండేవాడు. ఒకరోజు ఆమె లోపల ఏదో పనిలో ఉండగా బయట ప్రాంగణంలో ఈ పద్మనాభాన్ని ఒక పెద్ద దుంగని నములుతూ అది అక్కడ అంటే కట్టేసి ఉంటారు. ఆ పిల్లవాడు జోగాడుతూ దాని దగ్గరికి వెళ్తాడు. ఆ ఏనుగు అకస్మాత్తుగా అంటే రియలైజ్ అవుతుందన్నమాట, ఈ గురువాడు ఆల్మోస్ట్ కాళ్ళ దగ్గరికి వచ్చి తల పైకెత్తి దాని వైపు చూస్తూ ఉంటాడు. ఇందులో వాళ్ళ అమ్మ గమనించుకుని బయటకు పరిగెత్తుకొస్తుంది. అలా వచ్చేసరికి ఇంకా పసివాడు ఏనుగు కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇంకా ఆమెకి ఏమీ దిక్కుదోచదనమాట, గారు గురువాయూరప్ప గురువాయూరప్ప కాపాడు అని గుండెలు బాదుకుంటూ అడవడం ప్రారంభిస్తుంది. అయితే ఆ ఏనుగు ఆమె అరుపులు విని ఎవరో పరిగెత్తుకుని వచ్చి ఆ బాబుని పక్కకు తీసే వరకు ఒక్క అంగుళం కూడా కదలకుండా నిలబడిపోతుంది. ఒకరోజు అలాగే భగవంతుడిని మోసుకుని వెళ్ళేటప్పుడు ఉన్నట్లుండి దానికి అస్వస్థత కలిగి వణుకుతూ ఆగిపోతుంది. అది గమనించి వెంటనే గురువాయూరప్పను వేరే ఏనుగు పైకి మార్చి ఆ పద్మనాభాన్ని పక్కకు తీస్తారు. యథావిధిగా ఆరతి పూర్తవుతుంది. డాక్టర్ని పిలిపిస్తారు. అక్కడి నుండి ఆ పక్కకు తీయడానికి ప్రయత్నిస్తారు, అంటే పక్కకు జరపడానికి. ఏం చేసినా కూడా అది వెనక్కు ముందుకు వెళ్ళదు, అక్కడే నిలబడి అలా రాజగోపురం పైన దృష్టి పెట్టుకుని చూస్తూ ఉంటుంది. రెండు రోజులు అవుతుంది, ఇంకా మూడో రోజు మంగళహారతి చేస్తారు కదా, ఆ టైం 4 గంటలు తెల్లవారుజామున. తర్వాత అది అక్కడ తాగడానికి పెట్టిన నీళ్ళని తొండంతో ఎత్తి పైకి చిమ్ముకుని అంటే స్నానం అన్నమాట. అంతలోపల అక్కడ గుడి ముందు జనం క్యూ మొదలవుతుంది. ఇది కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని తలుపులు వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ద్వారాలు తెచ్చుకోగానే ఆ కృష్ణుడిని చూసి తొండం పైకెత్తి గట్టిగా అంగీకరించి అలాగే కిందికి వాల్ చనిపోతుంది. అంత అంటే అంత అస్వస్థతలో కూడా అది శుచిగా శుభ్రంగా తదేక ధ్యానంతో భగవంతుని తలుచుకుంటూ చివరికి ఆయననే చూస్తూ ప్రాణాలు వదిలింది. అంటే భక్తి మనుషులకే ఉంటుందని కానీ, మనుషులను మాత్రమే భగవంతుడు అనుగ్రహిస్తాడని కానీ కాదు. భావగ్రాహి జనార్దన. పద్మనాభం చనిపోయాక తర్వాత దాని సంతతిలోనే కేశవన్ అని ఇంకొక ఏనుగు, పిల్ల ఏనుగు అనమాట, మంచి పొగరైన వయసులో ఉంది. దాని కోపము ఎప్పుడు టెంపర్ ఎక్కువ, ఎవరు దాన్ని మంచిగ చేసుకోలేకపోతారు. చివరికి దాని గుడి ముందు కట్టేసి అక్కడే మేత పెట్టమని వాళ్ళు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారనమాట. ఇంకా అది నెలల తరబడి అక్కడి నుంచి కృష్ణుని చూస్తూ కీర్తన వింటూ చెరుకు గడలు నములుతూ ఉండిపోయేది. క్రమంగా దానికి చెరుకు గడల రసం కంటే భక్తుల కీర్తనలు, మంత్రాల హోరు, భజనలు ఇవి చాలా రుచిగా అనిపించాయి. 6 నెలలు తిరిగేసరికి వీడు కేశవనేనా అని అందరూ ఆశ్చర్యపడేంత మార్పు దానిలో వస్తుంది. తర్వాత రోజుల్లో పద్మనాభన్ స్థానంలో కేశవనే కృష్ణుడిని తన పైన మోస్తూ ఆ సేవలోని జీవితాన్ని గడిపి జన్మ సార్థకం చేసుకుంది. ఆ విధంగా ఆత్మార్పణ చేసుకోవటం అనేది జీవజాతుల భేదం లేకుండా జీవులందరికీ సహజంగా ఉండవలసినటువంటి స్థితి. హరే కృష్ణ.